హాయ్ ఫ్రెండ్స్, సో మన స్టూడియోలోకి అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారనమాట చీఫ్ గెస్ట్. సో ఇప్పుడైతే రివ్యూ చేయబోతున్నాం దేని గురించి అంటే మాత్రం ఐందం వేదం. సో అంటే ఐదవ వేదం అనమాట. సో ఐదవ వేదం ఏంటి, అసలు ఇంత సస్పెన్స్ ఏంటి, ఇంత థ్రిల్లింగ్ ఏంటి, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది వెబ్ సిరీస్ అయితే. సో మనకి ఇంతకుముందు కబాలి అనే మూవీలో రజనీకాంత్ గారి డాటర్గా అయితే నటించారు కదా, కూతురుగా, సో ఆవిడైతే నటించారనమాట ఈ వెబ్ సిరీస్లో. చాలా బాగుంటుంది వెబ్ సిరీస్ అయితే మాత్రం. నిజంగా కొన్ని కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మనకైతే ఒకటైతే మాత్రం బాగా గుర్తుండిపోద్ది ఏంటి అంటే మాత్రం చివరికి గర్ల్ ఫ్రెండ్ ఎవరో లేక ఏఐని నమ్ముకుంటాడనమాట. ఏఐ అంటే తెలిసిందే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఒక రోబోట్ టైప్ అని చెప్పొచ్చు, బయటికి రాదు కానీ లోపల మాత్రమే ఉంటుంది. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అమ్మాయిగా అయితే డ్రెస్సింగ్ వేసుకోవడం కానీ అదంతా, ఇతనైతే మాత్రం ఏకంగా ఆ డ్రెస్సింగ్ వేసుకున్న ఏఐని కూడా వదలకుండా చివరికి రొమాన్స్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇదంతా కూడా 18+ కంటెంట్, అంటే ఏ రేటెడ్ కంటెంట్ ఈ వెబ్ సిరీస్ అంతా కూడా. కొన్ని కొన్ని చోట్ల అయితే మాత్రం నిజంగా భయ్య, మీకు ఒక సీన్ అయితే చెప్తాను జస్ట్, అది దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఏంటంటే, ఈవిడ వాళ్ళ మదర్కి పిండ ప్రదానం చేయడానికి కాశీ అయితే వెళ్తారు హీరోయిన్ గారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడనమాట పిండ ప్రదానం చేసేస్తారంతా అయిపోద్ది, ఒక బాబాజీకి ఆకాశవాణి వినబడుతుంది. సో ఏంటి అంటే, నువ్వు ఎవరైనైతే కలిసి బాక్స్ ఇవ్వాలో ఆ బాక్స్ ఇవ్వాల్సిన అమ్మాయి అయితే వచ్చింది, నీ హోటల్లోనే ఉందని చెప్పడం జరుగుతుంది. సో ఆవిడనైతే పిలిపిస్తాడు, ఆయన పిలిపించి ఆ బాక్స్ అయితే ఇస్తాడనమాట. నాకు ఇవన్నీ ఏం తెలియదు బాబాజీ, నేను ఓన్లీ పిండ ప్రదానం చేయడానికి వచ్చాను, అయిపోయింది అంతే అంటే, కాదు మీ పూర్వీకులు మీకు చెప్పలేదనుకుంటా, ఇది మీరు తీసుకెళ్ళి అయ్యంగారపురంలో అయితే ఇవ్వాలి అని చెప్పి అయితే చెప్తారు. ఆ బాక్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడతో నా కర్తవ్యం పూర్తయిపోయింది, నా జన్మ సార్థకమైంది, మిగతాదంతా విధి నడుపుతుంది అనగానే పక్కనే వెల్డింగ్ చేస్తూ అయితే ఒక ఆయన ఉంటాడనమాట. సో అతని డ్రిల్ బిట్ అనేది ఊడి తిన్నగా వచ్చి అతని హెడ్ అయితే కట్ అయిపోతుందనమాట, అంటే పీక కట్ అయిపోతుంది మెడ, వెంటనే కింద పడిపోతాడు. అది ఒక హైలైట్రా అయ్యా అనుకుంటే, ఈవిడ ఆ ఊరైతే వెళ్తారు మొత్తానికి, అయ్యంగారపురం అయితే వెళ్తారు. ఆ బాక్స్ అది అందజేసిన తర్వాత ఆవిడ ఇంకా ఊరు వదిలి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటారనమాట. సో కారులో వెళ్దామంటే ఆ ఊరు దాటదు కారు, అక్కడే ఆగిపోతుంది. అలాగే బైక్ మీద వెళ్ళిపోదాం అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని వెళ్తారు. వెళ్తూ ఉంటే దారిలో ఎంత ముందుకు వెళ్ళినా కానీ పొలిమేర రాయి ఒకటి ఉంటుంది కదా ఇన్ని కిలోమీటర్స్ అని, సో 3 times కూడా అదే రాయి కనబడుతూ ఉంటుంది. తల మీద కట్టెలు పెట్టుకొని నడిచే ఆవిడ 3 కనబడుతూ ఉంటుంది. అలాగే అక్కడ సైకిల్ తొక్కుంటూ వచ్చే ఆయన కానీ కూర్చున్న బాబాజీ కానీ వాళ్ళే కనబడుతూ ఉంటారు. ఎన్నిసార్లు తిరిగినా కానీ అదే రూట్లో తిరుగుతారు కానీ పొలిమేర దాటి బయటకు వెళ్ళరన్నమాట. అప్పుడు ఆడికి ఆవిడకి అర్థమైపోతుంది, ఓహో సిచ్యువేషన్ ఇది అని చెప్పి. అలాగే మిగతా 4 కూడా కనబడతాయి మనుషుల రూపంలో, అది ఇంకొక హైలైట్ బై, అసలు మామూలుగా ఉండదు. అసలు దీని అంతటికీ రీజన్ ఏంటి, దేని గురించి అంటే మాత్రం అందులో చూపించిన స్టోరీ మాత్రమే చెప్తున్నాను. ఏంటి అంటే, బ్రహ్మకి 5 ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, సో ఆ 5వ తలని పరమేశ్వరుడు, అదేనండి శివుడైతే ఖండించడం జరుగుతుంది. ఖండించిన తర్వాత ఆ 5వ తల వచ్చి ఆ ఊర్లో పడింది అని చెప్పి అయితే చెప్తారనమాట. సో ఆ ఊర్లో పడిన తర్వాత అక్కడ 5వ వేదం అనేది దానికి సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ ఆ ఊరికి లింక్ అయ్యి అయితే ఉంటాయి. అలాగే ఒక మండపం అయితే ఉంటుంది, అది క్లోజ్ అయిపోయి ఉంటుంది, తల కూడా కనబడకుండా ఉంటుందన్నమాట. సో అలా క్లోజ్ అయిపోయిన ఆ మండపాన్ని ఓపెన్ చేసి ఆ 5వ వేదాన్ని బయటికి తీయగలిగితే మాత్రం వాళ్ళు సక్సెస్ అయినట్టు అనమాట. సో ఆ 5వ వేదంలో ఏముంటుంది అంటే మాత్రం, సృష్టించవచ్చు అనమాట, కొత్తగా ఒక ప్రపంచాన్ని సైతం సృష్టించగలిగే అంత పవర్ ఆ 5వ వేదానికి ఉంటుంది అని చెప్పి అయితే అందులో ఉంటుంది. సో అందుకని ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు, అలాగే దాన్ని కాపాడడానికి కూడా ఎంతోమంది కష్టపడుతూ ఉంటారనమాట. సో అలాంటి 5వ వేదం గురించే మొత్తం అంతా కూడా ఈ వెబ్ సిరీస్ నడుస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే ఆ టేకింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఆ ఊరికి వచ్చే మనుషులందరూ కూడా ఇంటర్లింక్డ్గా మొత్తానికి మళ్ళీ అదే 5వ వేదం మీదే బేస్ అయ్యి ఉంటుంది స్టోరీ. సో ప్రతి ఒక్కరి లైఫ్ కూడా దానికే లింక్ అయి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారని చెప్పొచ్చు డైరెక్టర్ అయితే మాత్రం. అలాగే యాక్టర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ్యా, నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
చివరికి మీట్ ని తయారు చేసే ఒక మిషన్ ని కూడా తయారు చేస్తారనమాట. ఆర్టిఫిషియల్ మిషన్ అయితే తయారు చేస్తారు, అంటే మీట్ ని తయారు చేస్తుంది. అది కూడా ఎందుకు ఇంత కష్టపడి మీట్ని తయారు చేయటం అని చెప్పి ఫస్ట్ మనకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. కానీ లాస్ట్కి గమనిస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక రూపాన్ని అయితే ఇస్తారు, అది మామూలుగా ఉండదన్నమాట. అంటే బతికున్న పర్సన్ని చంపేసి అతని ఫ్లెష్, బ్లడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక రోబోకి ఇచ్చి ఆ రోబోకి ఏఐ ద్వారా సాఫ్ట్వేర్ని అయితే ఇస్తారనమాట. సో అది మామూలుగా ఉండదు, లాస్ట్లో అయితే రివీల్ చేస్తారు అది. అలాగే ఇంకొకటి మనకి చాలా వెరైటీగా అనిపించేది ఏంటి అంటే మాత్రం, ఎవరైతే ఆ బ్రహ్మతలను బయటికి తీస్తారో, అలాగే ఐదో వేదాన్ని బయటికి తీస్తారో, వాళ్ళ ఫాదర్ అయితే చనిపోతారనమాట ఖచ్చితంగా. సో అదైతే ముందే రాసిపెట్టి ఉంటుంది పురాణాల్లో కానీ, అంటే మనకు అందులో చూపించేది, నేను చెప్తున్నది బయట సంగతి కాదు. సో ఆ వెబ్ సిరీస్లో చూపించింది మాత్రమే చెప్తున్నాను. సో ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళ ఫాదర్ అయితే చనిపోతారనమాట. నిజం చెప్పాలంటే త్రుటిలో తప్పింది ప్రమాదం అంటారు కదా, అలాగా ఒక బ్రాహ్మిన్స్ అంటే ఆ ఏరియాలో అలాగే ఆ గుడిని పరిరక్షిస్తూ ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద ఆయన చనిపోవలసిందల్లా. ఈ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పాడే పాటకి కానీ లేదా అక్కడ చేసిన సౌండ్స్కి కానీ ఆ ఐదో వేదం అనేది బయటపడుతుంది. బయటపడినందుకు గాను వాళ్ళ ఫాదర్ అయితే చనిపోతారు. ఇది నిజంగా మిరాకిల్ టైప్లో ఉంటుంది అనమాట. అలాగే జాతకంలో దోషం ఉంది అని చెప్పి అయితే ఒక లేడీ అయితే రావడం జరుగుతుంది వాళ్ళ ఫాదర్తో పాటు. సో మరి వాళ్ళ లైఫ్ ఎలా లింక్ అవుతుంది అంటే మాత్రం, అతను అప్పడాల కంపెనీ నడుపుతాడు, నిజానికి అతని పూర్వీకులందరూ కూడా స్థపతులు అనమాట. అంటే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలని తయారు చేయడంలోనే ఉన్న గొప్పదనాన్ని కూడా ఆయన వివరిస్తాడు. ఏంటి అంటే ఏదైనా రాబోయే తరాల వారికి చెప్పాలి అనుకున్నా లేదా ఆ గుడిలో ఏమైనా సీక్రెట్స్ మిగతా వాళ్ళకి అంటే ఫ్యూచర్లో వాళ్ళకి తెలియాలి అనుకున్నా కానీ భాష కానీ లేదు అంటే కనుక ఇంక ఏది ఉండదన్నమాట తెలుసుకోవడానికి. కాకపోతే అక్కడ ఉండే రకరకాల బొమ్మలు కానీ అంటే విగ్రహాలు చెక్తారు కదా మనకి గుడి చుట్టుపక్కలంతా కూడా, సో ఆ విగ్రహాల ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేస్తారనమాట ఫ్యూచర్ తరాల వాళ్ళకి. సో అది కూడా చాలా క్లియర్గా అయితే మనకు అర్థమయ్యేలా చెప్తారు. సో ఆ గ్రంథం ద్వారా అయితే మాత్రం, అంటే శాసనాల గ్రంథం కాదనుకోండి, ఇది వేరే, అంటే స్థపతులకు మాత్రమే, అంటే ఆ విగ్రహాలు చేసేవారికి మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ కానీ అదంతా కూడా డీటెయిల్గా ఉంటుంది. సో అతను మొత్తానికైతే అక్కడున్న సీక్రెట్ని రివీల్ చేస్తాడనమాట. సో నేను ఇది చేయనప్పటికీ కూడా మా పూర్వీకులందరూ కూడా స్థపతులు, సో వాళ్ళ ద్వారా అయితే మాత్రం నేను నేర్చుకున్నాను కొంచెం అని చెప్పి, దాని ద్వారా మొత్తానికి ఆ బ్రహ్మదేవుడి తల ఏదైతే ఉందో ఐదో తల, సో ఆ ఐదో తలకి సంబంధించిన ఏదైతే మండపం ఉంటుందో ఆ మండపాన్ని ఓపెన్ చేస్తాడనమాట ఈయన ఇక్కడ ఉంది. సో దీని ప్రకారం చూస్తే కనుక అంటే నిజంగానే అక్కడ ఇంకొక గదిలా అయితే ఉంటుంది. సో అందులోపలే ఆ ఐదో తల ఉంది అని చెప్పి అయితే రివీల్ చేస్తారు. సో మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు భయ్య, నేను చెప్పింది కూడా చాలా కొంచమే. ఇంకా ఆ వెబ్ సిరీస్ మొత్తం చూస్తే మాత్రం మీకు చాలా బాగా నచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎందులో ఉంది ఏంటి అంటే మాత్రం G5లో అవైలబుల్గా ఉందండి. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఏ రేటెడ్ కంటెంట్ అంటే అక్కడక్కడ మనకి కొంచెం బ్లడ్ అది ఉంటూ ఉంటుంది కొంచెం, దానివల్ల మాత్రం ఏ రేటెడ్ కంటెంట్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు, బాగుంది కాన్సెప్ట్ అయితే మాత్రం. చూడకపోతే చూడడానికి ట్రై చేయండి, ఇది నా రివ్యూ మాత్రమే. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Love you all.